జగన్ గారు 9 హామీలు ఇవ్వగానే తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్న విషయం, హామీలను ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే నవరత్నాలు లాంటి ఈ 9 హామీలు వినగానే తెలుగుదేశం పార్టీ నవరంధ్రాలలో అలజడి మొదలైపోయింది. ఎందుకంటే ఈ నవరత్నాలు లాంటి హామీలతో నారా వారి పరిపాలన అంత మొందుతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ నవరత్నాల లాంటి హామీలతో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న నరకం నుంచి వాళ్ళు బయటపడతారన్న విషయం వాళ్ళకి తెలుసు. అలాగే ఈ నవరత్నాల లాంటి పథకాలతో ఈ రాష్ట్రంలోని మహిళలు, రైతులు, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని ఈరోజు ఎక్కడ వారి మీద ఉన్న వ్యతిరేక రెట్టిపోతుందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారి హామీలు నెరవేరేవి కావు, అవి అబద్ధాలు అబద్ధాలు అని చెప్పుకుంటూ వాళ్ళు అరవటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. అబద్ధాల్లో ఆయనకి ఎప్పుడో నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారు. అసలు నాకన్నా పెద్ద మాయాజాలం చేసే వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గురించి ఒక ఇంద్రజాలికుడు సర్కార్ గారు చెప్పిన విషయాలు మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మా దేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ ఆయన ఇచ్చే పిచ్చి హామీలు కానీ చేస్తే ఆయన్ని ఉరైనా తీస్తారు లేదా పిచ్చాసుపత్రిలో అయినా చేర్పిస్తారు అని చెప్పి స్వీడన్కి చెందిన ఆర్థిక మంత్రి చెప్పిన పరిపాలించింది గతంలో 9 ఏళ్ళు, మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. నేను అనుభవం ఉన్న నాయకుడిని మారిపోయాను అనుకుంటే రాష్ట్రం విడిపోయిన సమయంలో అనుభవం ఉన్న నాయకుడైతే బాగుంటుందని ప్రజలు నమ్మినందుకు ఈరోజు వాళ్ళని వాళ్లే కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అనుభవం చేతివాటం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. తన పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళకి దోచుకోండి దాచుకోండి అన్న విధంగా ఆయన ఎలా నేర్పిస్తున్నాడు, ఎలా జీవోలు ఇష్యూ చేసి మరి జన్మభూమి కమిటీల్ని పెట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అడుగడుగునా దోచుకుంటున్న విధానం గ్రామాల్లో ఉన్న చిన్న పిల్లలతో సహా తెలుసుకోగలుగుతున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు మంత్రులు మాట్లాడిన మాటలు కొన్ని చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా పరిటాల సునీత గారు విజయమ్మ మొదటి రోజు సదస్సుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డికి మహిళల్ని గౌరవించడం తెలీదు నేర్చుకోండి అంటున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కడుపు నిండా భోజనం అయినా పెట్టాడా? కనీసం ఒక పెద్ద కొడుకుగా ఆవిడికి తలకొరువైనా పెట్టాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉంటూ